హాయ్ ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్ కావాలంటే తెలుగు జాబ్ పాయింట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, ఫ్రీ జాబ్ అప్డేట్ అనేది పొందండి. ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం. ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేశారంటే ఉన్న వేకెన్సీస్ వదిలేసి బయట ఉండే వేకెన్సీస్ కోసం ట్రై చేశారు. ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో తెలుసా? అంటే మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీని చూసుకోకుండా ఇంకోటి దగ్గర ఉన్న క్వాలిటీని చూసి ద్వేషపడడం అలానే ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని లేటెస్ట్గా ఉన్నటువంటి వీడియోస్ నేను తీసుకొస్తున్నాను. ఈరోజు కూడా రావడం జరిగింది మనకు కృష్ణా డిస్టిక్లో ఫ్రెండ్స్, అలానే తూర్పుగోదావరి జిల్లాలో కూడా మనకు జాబ్ మెయిల్ అనేది నిర్వహిస్తున్నారు. ఇందులో ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వన్ బై వన్ అనేది కంపెనీస్ ఏమొస్తున్నాయి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది కూడా నేను చెప్తాను. ఎలాంటివంటి ఇందులో మీకు ఫీజు లేదు, ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ వన్ డే మీరు టైం అనేది వేస్ట్ అయితే సరిపోతుంది. అంటే ఆ టైం అనేది ఫ్రెండ్స్ సోమవారం 28 డిసెంబర్ మీరు వెళ్ళినట్లయితే, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. చాలామంది అంటారు సార్ మాకు ఇది వేస్ట్ వీడియో, మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాంటి వీడియో. ఫ్రెండ్స్ వేస్ట్ కాదు, మీకు యూస్ఫుల్ అయినటువంటి వీడియో నేను తీసుకొస్తున్నాను. మీకు చాలామంది కూడా నాకు కామెంట్స్ అని చేశారు, సార్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి, థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము వెళ్ళాము, మాకు జాబ్ అనేది రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వెళ్ళకపోతే అది నా తప్పు కాదు. ప్రయత్నం చేయకుండా ఎలాంటివంటి ఎవరికి జాబ్ రాదు ఫ్రెండ్స్. ఏ ప్రయత్నం కూడా చేయకపోతే మీకు జాబ్ అనేది రాదు. మీ ప్రయత్నం వంతు మీరు చేయాలి. ఎక్కడ వీలుందో, ఏ జాబ్లో వేకెన్సీస్లో మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే మీ దగ్గర జాబ్ క్వాలిఫికేషన్ ఉంది, వెళ్ళండి. వెళ్ళే వల్ల మీకు ఎలాంటివంటి ఇందులో ఫీజు లేదు కాబట్టి వెళ్ళి ఈ జాబ్ మేళాలో ఫ్రెండ్స్ పాల్గొనండి, మీకు జాబ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకు రావడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో 6వ నెంబర్ పేజ్లో డిస్టిక్ న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇంకోటి అంటే కృష్ణా డిస్టిక్లో నూజివీడులో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ నుంచి కూడా జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డీటెయిల్గా వీడియో ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. వన్ బై వన్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అంటే మనకు కృష్ణా డిస్టిక్కే చేస్తాను. ఫస్ట్లో చూడండి, 28న నూజివీడులో జాబ్ మేళా. అంటే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ నెల 28వ తేదీన సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆవరణలో స్కిల్ మనకు డ్రైవర్ విభాగంలో ఫ్రెండ్స్ జాబ్ మేళా నిర్వహిస్తుండగా జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తెలియచేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇందులో బహుజల కంపెనీలు మనకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అంటే కామర్స్ సంబంధించిన వాళ్ళు కానీ, అలాంటి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉద్యోగాలు కానీ ఎంపిక చేస్తున్నారు. అంటే ఏజ్ కానీ మనం చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలి. అలానే ఫ్రెండ్స్ ఇంటర్ ఆ పైన చదివిన వాళ్ళు ఉండాలి. అంటే మీ దగ్గర వాహనం ఉండాలి, అలానే స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉండాలి. యువతి యువకులు ఇద్దరు కూడా ఇందులో హాజరైనట్లయితే తమ సర్టిఫికేటు ఆధార జిరాక్స్ తీసుకొని జాబ్ మేళాలకి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్రెండ్స్ అంటే ఇంటర్మీడియట్ దగ్గర మీ దగ్గర ఉన్నట్లయితే, అలానే ద్వివాహన అంటే మీ దగ్గర 2-వీలర్ ఉండాలి, అలానే స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు ఏ ఊళ్ళు అంటే ఫ్రెండ్స్ కృష్ణా డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఇందులో మీరు వెళ్ళినట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఫ్రెండ్స్ ఇందులో బహుజల కంపెనీలు మనకు వస్తున్నాయి. ఇందులో సేల్స్ సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి. ఎక్కడంటే మనకు కృష్ణా డిస్టిక్ సంబంధించిన ఫ్రెండ్స్ అంటే మహిళలు అలానే పురుషులు ఇద్దరు కూడా అర్హులే. అంటే వెళ్ళండి, మీకు ఎలిజిబుల్ ఉన్నప్పుడు, అలానే మీ దగ్గర నాకు సరిపోతుంది అన్నప్పుడు మాత్రం మీరు జాబ్ చేయండి. బలంతం ఏం లేదు. ఒకసారి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది, ఇది నేను చేయగలుగుతానో చేయలేనా, ఇందులో ఏం యూజ్ ఉంది ఏం యూజ్ లేదు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించినది. మరొక డిస్టిక్ చూద్దాము. ఫ్రెండ్స్ మరొక డిస్టిక్ మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో రావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ మీ డిస్టిక్ కూడా కోరుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా మాత్రం తెలియచేయండి. ఫ్రెండ్స్ అలా తెలియచేయడం వల్ల యూజ్ ఏముంటుందంటే మీ డిస్టిక్లో వచ్చినప్పుడు నేను వీడియో అనేది లింక్ అనేది నేను సెండ్ చేస్తున్నాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో కొత్తగా వచ్చినప్పుడు అంటే మీ డిస్టిక్ సంబంధించిన వచ్చినప్పుడు మాత్రం నేను ఆ వీడియోని మీకు సెండ్ చేస్తుంటాను. లేకపోతే క్వాలిఫికేషన్ అనేది ఉండదు అందరూ, క్వాలిఫికేషన్ అండ్ ఏంటంటే డిస్టిక్ పేరు తెలియచేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మనకు రావడం జరిగింది విశాఖ ఆధ్వర్యంలో సోమవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్ ఓకేనా, ఇది ఒక ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకున్నట్టే హెచ్పిఎల్లో అప్రెంటిస్ అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ పీటర్స్ 2018-19 ఉత్తీర్ణత అయిన పురుషులు మాత్రమే అర్హులు. ఫ్రెండ్స్ అందులో అంటే మీకు ఇందులో ఒక అప్రెంటిస్ లాగా ఉంటుంది, తక్కువ శాలరీ అనేది ఇస్తారు, ట్రైనింగ్ అనేది ఒక రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు సార్ మాకు అప్రెంటిస్ ఐటీఐ కంప్లీట్ చేసాం, మాకు ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే చెప్పండి. ఇప్పుడు రావడమే జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ కాకినాడలో మనకు సిటీలో మనకు ఎక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు తూర్పుగోదావరిలో, ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం వెళ్ళండి. అలానే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాలు చేయడానికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు 28 లోపల పురుష అభ్యర్థులు అర్హులు. ఫ్రెండ్స్ అలానే కాజా జ్యువెలర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాషియర్ ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయిన వాళ్ళు పురుషుల అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫ్రెండ్స్ అలానే ఇన్సూరెన్స్ సంస్థలో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్గా టీమ్ లీడర్గా పనిచేయడానికి ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ పొందినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అర్హులే. ఫ్రెండ్స్ ఇందులో
ఓకేనా, అంటే వివిధ కంపెనీలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో మీరు ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని డిగ్రీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో వెళ్ళచ్చు. ఇక్కడ కూడా మనము డ్రైవింగ్ కానీ లో డ్రైవర్స్ కానీ డ్రైవర్స్ కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్, అందులో కూడా వాళ్ళు కూడా జాబ్స్ అనేది ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మనకు చూసుకున్నట్లయితే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. టోటల్గా ఇందులో వేతనం ఫ్రెండ్స్, అంటే మీకు చాలామంది డౌట్ రావచ్చు, సరే వేతనం ఎంత రావాలి అంటే మీ అర్హతను బట్టి మీ ఉద్యోగాలను బట్టి మీకు 9,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 22,000 వరకు మధ్యలో వరకు మీకు ఈ జాబ్కి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆసక్తికరమైన వ్యక్తులు ఏం చేయాలంటే కాకినాడ కలెక్టరేట్ వికాస కార్యాలయంలోకి వెళ్ళి సోమవారం 9 గంటలకి తన ఒరిజినల్ సర్టిఫికేట్సు అలానే జిరాక్స్ కూడా 2 సెట్లు తీసుకొని అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు ఇందులో జాబ్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఆ తర్వాత ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్, పోయేది ఏం లేదు. వెళ్ళి ఒకసారి మీకు వెళ్ళారంటే మీకు తెలుస్తుంది ఏ అంటే ఈ జాబ్ మేళాలు ఏమడుగుతున్నారు, ఎంత శాలరీస్ వస్తాయి, ఎక్కడ జాబ్స్ వస్తున్నాయి, ఏ జాబ్స్ మనకి యూస్ఫుల్గా ఉంటున్నాయి. అలానే రేపు ఈరోజు మీరు వెళ్ళారంటే రేపు మళ్ళీ మీ డిస్ట్రిక్ట్లో పడినప్పుడు ఆ రోజు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఆ క్వశ్చన్ నేను అడిగినప్పుడు నేను ఏం జవాబు ఇవ్వచ్చు అనేసి మీకు ఆల్రెడీ ఒక అవగాహన అనేది వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. వెళ్ళండి, అంటే ఏజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఏజ్ లేకపోయినా కూడా వెళ్ళాలి పర్వాలేదు. ఒకసారి వెళ్ళేసి ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే మీరు సేమ్ నేను ఇక్కడే స్క్రీన్ వీడియో పూస్ట్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చేసిన తర్వాత 1-2 సార్లు మళ్ళీ అవ్వాలంటే చదవండి, ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెళ్ళేసి జాబ్ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అలానే మన ఛానల్లో కానీ వీడియోస్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, అంటే జైలు కారాగార సమస్యలో ఫ్రెండ్స్ మనకు డ్రైవర్ వేకెన్సీ పర్మనెంట్ జాబ్ అనేది రావడం జరిగింది. అలానే డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళైతే చూసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వచ్చేసినందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.